భారత ఆటగాళ్లలో టెస్టు క్రికెట్ సామర్థ్యం తగ్గిపోతోందా? ధనాధన ఆటకు అలవాటు పడ్డ ఆటగాళ్లు టెస్టు క్రికెట్లో సత్తా చాటలేకపోతున్నారా? ఇవి సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత జట్టుపై ఫ్యాన్స్కి కలిగిన అనుమానాలు. మన సొంతగడ్డపై న్యూజిలాండ్ ఒక్క టెస్టు మ్యాచ్ గెలిస్తే గొప్ప అనుకున్న వారంతా భారత జట్టే ఒక్క విజయం సాధించకపోవడం సగటు అభిమానులను కలవరానికి గురిచేసింది. ఇంత ఘోరంగా ఓడిపోవడం అంటే మాటలా? అది వరల్డ్ బెస్ట్ బ్యాటర్లు బౌలర్లు ఉన్న టీం. అందుకే న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్పై పెద్ద స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ ఆటగాళ్ల నుంచి సగటు అభిమానుల వరకు ఆగ్రహవేశాలకు గురయ్యారు. ఇక ఇప్పుడు ఆ విమర్శలకు సమాధానం చెప్పే అవకాశం టీమిండియాకు వచ్చింది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. అత్యంత ముఖ్యమైన ఆస్ట్రేలియా టూర్కు భారత్కు ఏది కలిసి రానట్లు కనిపిస్తోంది. రెండోసారి తండ్రైన కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ వేదికగా జరిగే టెస్టుకు దూరం కానున్నాడు. మరికొన్ని రోజులు కుటుంబంతో గడపాలనుకుంటున్నాడు. రోహిత్ లేని టెస్టు సిరీస్ అంటే భారత్కు కష్టమే. తన కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్లోనూ సత్తా చూపెట్టగలిగే ఓపెనర్ లేకపోవడం జట్టు కూర్పుని ఇబ్బంది పెట్టవచ్చు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే, రోహిత్తో పాటు శుభ్మన్ గిల్ కూడా పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది. మ్యాచ్ సిమ్యులేషన్లో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ బొటనవేలకు గాయమైంది. స్కానింగ్లో ఫ్రాక్చర్ అయినట్లుగా తెలిసిందని సమాచారం. టాప్ ఆర్డర్లో రోహిత్ గిల్ లేకపోవడం టీమిండియాకు కోలుకొని ఎదురుదెబ్బే. బ్యాకప్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ కంగారూల గడ్డపై తేలిపోవడం భారత జట్టును మరింత కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో మరో బ్యాటర్ను ఎంపిక చేస్తే అందులో దేవదత్ పడిక్కల్, ఋతురాజ్ గైక్వాళ్లలో ఒకరిని జట్టులోకి తీసుకోవాలని చూస్తోంది. అంతేకాక మ్యాచ్ సిమ్యులేషన్లో జస్ప్రీత్ బూమ్రాను సైతం పడిక్కల్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మరోవైపు ఋతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ సిమ్యులేషన్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇదిలా ఉంటే ఈ సిరీస్ విజయం టీమిండియాకు చాలా ముఖ్యం. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ సిరీస్ గెలవాల్సిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0 విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు. మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్తో కలిపి ఆడాల్సిన 7 మ్యాచుల్లో 5 విజయాలు సాధించాల్సి ఉంది. న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాతో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.